वेलकम टू हरिवंश मैथ्स यूट्यूब चैनल मन अरिथमेटिक नाइट कैप्सूल वंडरफुल क्वेश्चन अंड कॉन्सेप्चुअल क्वेश्चन अंत द प्राइस ऑफ ए प्रोडक्ट पी ए शॉपकीपर राइजेस इट्स प्राइस बाय एक्स पर्सेंट देन डिस्काउंट ऑफ वाई पर्सेंट ऑन राइज इन प्राइस ओके एम చేసాడో ఫస్ట్ x పర్సెంట్ పెంచాడు తర్వాత y పర్సెంట్ తగ్గించాడు ద డిస్కౌంటెడ్ ప్రైస్ అగైన్ బికమ్స్ p ఏమైంది మళ్ళీ p అయిపోయింది ఓకే ప్రేమనడు ఇఫ్ y ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ x అండ్ y y అనేది x మరియు y ల భేదానికి సమానం అంట దెన్ ఫైండ్ ద x పర్సెంట్ అన్నాడు ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఆప్షన్ లో 50 25 20 100 నాట్ నన్ ఆఫ్ దిస్ ఇచ్చాడు ఒక వస్తువు యొక్క వెల టి రూపాయలు ఒక వ్యాపారి ఏం చేశాడు ఫస్ట్ ఎక్స్ పర్సెంట్ పెంచాడు తర్వాత వై పర్సెంట్ తగ్గించాడు ఏమైంది మళ్ళీ అంతే వచ్చేసింది ఓకే టి రూపాయలు అయింది అయితే వై విలువ ఎక్స్ మరియు వై ల మధ్య భేదానికి సమానం అయితే ఎక్స్ పర్సెంట్ ఎంత అన్నాడు సింపుల్ క్వశ్చన్ కాన్సెప్చువల్ క్వశ్చన్ ఓకేనా ముందు మీకు ప్రాసెస్ చెప్తాను తర్వాత ఆప్షన్స్ ఎలా వెళ్ళాలని చెప్తాను ఓకేనా మీ ఇష్టం ఎందుకంటే కాన్సెప్చువల్ క్వశ్చన్ కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ తెలుసుకోవాల్సిందే ఓకేనా లెట్ us బిగిన్ నేమ్ అనుకుంటానంటే 100 రూపాయస్ నా దగ్గర ఉంది అనుకుంటున్నా లెట్ us కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఇస్ 100 నేను ఏం చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ పర్సెంట్ పెంచుతాను ఓకేనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక వస్తువుని ఎక్స్ పర్సెంట్ పెంచితే ఏమవుతుంది 100 ప్లస్ 100 ఆఫ్ ఎక్స్ పర్సెంట్ ఇది కదా अंत 100 का मन एम 1 प्लस एक्स पर्सेंट ओके अलागे एम चाहे मन 1 प्लस एक्स तरवा 1 माइनस वै तग्चाएं 100 मल्ल 100 इधर इच्छी सिंपल 100 100 कोटेशन ओके बी एक्स एक्स इक्वल टू एक्स इक्वल टू एक्स इक्वल टू x y is equal to y is equal to y is equal to x minus y and ante ikkada meaning 2y is equal to x ane 2y is equal to x ane ikkada pettandi 1 plus 2y into 1 plus 2y into 1 minus y is equal to 1 okay na 1 प्लस 2y ओके चूँ 1 प्लस आई 1 माइनस y प्लस 2y माइनस 2y स्क्वायर इक्वल टू 1 ये 1 1 गेट कैंसल 2y लो y दिस्ते y y इदी 2y स्क्वायर यम अत दे 2y स्क्वायर माइनस y इज इक्वल टू 0 यावत्र बाम चेसे हैं y కామన్ చేస్తున్నాను 2y minus 1 equal to 0 y 0 2y equal to 1 2y equal to 1 అన్నాను కానీ ఇక్కడ x x కూడా 1 నే x కూడా 1 నే అంటే ఏంటి x equal to 1 అంటే x x ఎప్పుడు 1 వస్తది 1 equal to ఫ్రాక్షన్ లో 1 అంటే ఎంత 100% 1 అంటే ఎంత 100% 1 అంటే ఎంత 100% ఓకే इधन इला प्रासेस चेयल टाइम प्रासेस प्रासेस तो ऑप्शन वेरिफिकेशन फास्ट चेयल ओके चला इंपॉर्टेंट एक्स एक्स 100% वै एंत 1/2 कदा 50% ओके सिंपल ओके इप्पुडु नेनु दीनि यॉक्क मीनिंग ने क्लियर एक्सप्लेन ओके ना मेरे कांसेप्ट अर्थम कावे पर्संटेज फस्ट वीडियो चूड़ी रूल एम चूस ओके चाल इंपारटेंट वीडियो अभी वस्ते मतम ओके चूँ नैन 100 रूपी अ फस्ट 50% पा एक्स 50% अ ఏమవుతది 150 మళ్ళీ ఏం కావాలి నాకు 100 ఏ కావాలి ఇక్కడ 50% పెంచడం అనేది ఇక్కడ తగ్గేదానికి సమానం అవ్వాలి మీకు ఫస్ట్ మోడల్ ఒకటి చెప్పాను పర్సంటేజ్ లో ఏటి
ఏ అనేది బి కంటే 50% ఎక్కువ అయితే బి అనేది ఏ కంటే ఎంత శాతం తక్కువ అనేసి అక్కడ చెప్పుంటాను. మీరు ఆ ప్రాసెస్ చూడండి. 50% ఇంక్రీజ్ అంటే ఎంత? 1/2. 1/2 ఇంక్రీజ్ అంటే 1/3 డిక్రీజ్. ఈ 1 అలాగే ఉంటుంది, ఈ రెండు యాడ్ అయిపోతాయి. 1+2 ఎంత? 3 అన్నమాట. 1/3 అంటే ఎంత? 33 1/3%. ఓకేనా? ఇది ఎక్స్ 50, వై 33 1/3. వీటి మధ్య డిఫరెన్స్ కూడా వైయే రావాలా. ఎలా వస్తుంది? 50 33 టీఎస్ ఎంత? 17 వస్తుంది. ఎంత వస్తుంది? 17 వస్తుంది. కానీ 33 రావట్లేదు. ఇది కాదు, ఇది ఆప్షన్ కాదు. ఓకేనా? రెండోది ఆప్షన్ దిద్దాం. 100 25% ఏమవుతుంది? 125. ఇప్పుడు ఎంత తగ్గాలి? 20 తగ్గాలి. 125లో 25 రూపాయలు తగ్గడం అంటే సింపుల్ ఏం లేదు. 25% అంటే 1/4. 1/4 ఇంక్రీజ్ అయితే 1/1 అలాగే ఉంటుంది. 1+4 అంత 5 డిక్రీజ్. 1/4 చూడండి, 1 అలాగే ఉంటుంది. 1+4 అంత 5 అంటే 20% డిక్రీజ్ అండి. 1/5 అంటే అంత 20%. ఓకేనా? 25కి 20కి డిఫరెన్స్ అంత? 5 రూపాయలు వస్తుంది. కానీ 20 రూపాయలు రావట్లేదు. 20 రూపాయలు రావాలంటే ఏమవ్వాలి? 20 రూపాయలు రావాలంటే సింపుల్ అన్నమాట. 20 రూపాయలు రావాలంటే ఏమవ్వాలి? 4తో మల్టిప్లై అవ్వాలి. ఏది 4తో మల్టిప్లై అవ్వాలి? ఇది 4తో. ఇది 4తో మల్టిప్లై అయితే ఏమవుతుంది? 100%. ఏమవుతుంది? 100%. రైట్ ఆన్సర్ 100%. రైట్ ఆన్సర్ 100%. ఓకేనా? రెండు సమానం అవ్వాలి కదా. ఇది లేదు, ఇది రాలేదు. నెక్స్ట్ 20 తీసుకోండి. 100 20% పెంచాం, 120 అయింది. ఎంత తగ్గాలి? 20%. 1/5. 20% అంటే 1/5. బేసిక్ చూడండి మీరు కావాలంటే. ఈ 1 అలాగే ఉంటుంది, తగ్గాలి. అంటే 1+5 అంత 6. 1/6 అంటే ఎంత? 16 2/3%. 1/6 అంటే ఎంత? 16 2/3%. డిఫరెన్స్ ఎంత? 20కి 16కి డిఫరెన్స్ 4 కాదు, 16 రావాలి. అంటే ఏమవ్వాలి? ఇంటూ 4. ఇది కూడా కాదు. ఓకేనా? ఇలాగ మీరు ఇది కూడా కాదు, పక్కనెట్టండి. ఈ రెండు కాదు. ఇప్పుడు యాక్చువల్లో 100 ఇచ్చాడు, 100 తీసుకున్నాం. 100 రూపాయలు ఉంది, 100% పెంచాడు. ఏమైంది? 200 అయింది. ఏమైంది? 200 అయింది. మళ్ళీ ఇప్పుడు 100 రూపాయలు అవ్వాలి. ఈ 100 అయితే ఈ 100 అలాగే ఉండాలి. అంటే ఎంత తగ్గాలి ఇక్కడ? 100 రూపాయలు తగ్గాలి. 200లో 100 రూపాయలు తగ్గిందంటే 200లో 100 అంటే అయితే 100% అంటే 1/1 రాయండి. దీని 1 అలాగే ఉంటుంది. ఏమవుతుంది? 1+1 2. 100% పెరగడం అనేది 50% తగ్గడానికి సమానం. చాలా ఇంపార్టెంట్. 100% పెరగడం అనేది 50% తగ్గడానికి సమానం. సో దట్ టు మెయింటైన్ కాన్స్టెంట్ ప్రోడక్ట్. 100 అయితే 100 అయిపోద్ది అనమాట. ఓకే, ఈ మధ్య డిఫరెన్స్ ఎంత? ఈ మధ్య డిఫరెన్స్ ఇక్కడ వై అవ్వాలి. అంటే 50% అవుతుందా లేదా? 50% ఈక్వల్ టు 100% మైనస్ 50%. ఓకేనా? క్వశ్చన్ చాలామందికి అర్థం కాలేదు అనుకుంటున్నాను, ఎందుకంటే హైలీ కాన్సెప్చువల్ క్వశ్చన్ ఇది. ఇలాంటి క్వశ్చన్స్ మీకు అర్థం కావాలంటే నా పర్సంటేజ్ ఫస్ట్ వీడియో ఉందన్నమాట. ఆ ఫస్ట్ వీడియో చూడండి, ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో క్వశ్చన్స్ పెడతాను. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఒక ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో క్వశ్చన్స్ పెడుతూనే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఓకేనా? అప్పుడు మీకు డిఫికల్టీ అవ్వకూడదు. అన్ని వీడియోలు ఒకేసారి వచ్చేస్తాయి. ఒక రోజుకి ఒక 5 రావచ్చు, 4 రావచ్చు. మీరు చూసేదానికి టైం ఉండదు. కాబట్టి ఫస్ట్ నుంచి మీరు వీడియోస్ అన్నీ చూడండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఇలాంటి కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ ఎన్నో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను.